దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కళ్ళకు ప్రేమైన బిడ్లారా మరోసారి దేవుని వాక్యముతో మీ ముందుకు రావటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రియలారా గజన్ దినము నుంచి కూడా మనం సంగము అనేటువంటి అంశం మీద మనం నేర్చుకుంటూ వస్తున్నాం ప్రత్యేకించి గజన వారంలో ప్రియ సంఘము దేవునికి చెందినది అన్నటువంటి విషయం గురించి మనం నేర్చుకున్నాం అది అంశం విష్ అదే అంశం మీద ప్రియమైన బిళ్ళారా అదే అంశం మీద ప్రియమైన బిళ్ళారా మరికొన్ని విషయాలను మనము ఈ యొక్క దినములో మనము దేవుని వాక్యం నుంచి మనము నేర్చుకోనబోతున్నాం ఇందు నిమిత్తమై ప్రిమిలారా మనమందరము కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి వార్త ప్రిమేన బిల్లారా పదహారో అధ్యాయం పద్దెనిమిదవ వచనం చదువుకుందాం దీనికి ముందు కూడా మనం చదువుకున్నాం మరోసారి కూడా ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం ప్రియమైన బిర్లారా సువార్త పదహారో అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని మనము చదువుకుందాం మరియు నీవు పేతృవు ఈ బండ మీద నా సంఘము కట్టుదును పాతాల లోక ద్వారము దాని నిలవనేరవని నేను మీతో చెప్పుచున్నాను కళ్ళు మూసినైతే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడ మహాపరిశుద్ధమైన తండ్రి జీమల దైవమా నీ బంగారు పరిశుద్ధ నామనకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో ప్రభు మాకు మంచి బోధకుడుగా ఉండి ప్రభు మాకు ప్రభు అయా మీరు వాక్య సత్యములను ప్రభు నేర్పిస్తూ వస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం ఈ సాయంకాల సమయంలో కూడా ప్రభు నీ ప్రజలమైన మాతో ప్రభు అయా నీ వాక్యం విపులముగాను అందరికి అర్థమవుతాయి గ్రహించే రీతిగా నీ సంగముగా మేము అందరం నిర్మాణం ఓ రీతిగా పవిత్రాత్మన్నా ఒక్కొక్కరు క్రియ జరిగించమని నాన్నమాని ఏ స్నాల్ పోస్నం తండ్రి ఆమెన్ ప్రేమని బిల్లారా సంగము దేవునిది ఎలాగు అన్నది విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం దీనికి ముందు భాగంలో కూడా మనం నేర్చుకున్నాం ఇంకా కొన్ని విషయాలు కూడా మనం అర్థం అవటం కొరకు అంటే ప్రతి విశ్వాసి లేక ఈ యొక్క వాక్య భాగాన్ని ఈ భాగాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమలారా గ్రహించు నిమిత్తమై ఇంక కొన్ని మాటలు ప్రేమి మీ ముందు పెట్టాలని ప్రేమలారా ఆశపడుతూ ఉన్నాను ప్రియులు ఇక్కడ చదవటువంటి వాక్య భాగాలు మనం చూసినప్పుడు ప్రేమైన పిల్లలారా నేను నా సంఘమును కట్టుదును ఇక్కడ మనం చూసినప్పుడు ప్రేమలారా ప్రభువే సంఘాన్ని కట్టువాడుగా చూస్తుంటున్నాం ప్రేములారా అందుకే బాగా అర్థం చేసుకోవాలి సంఘము దేవునిది సంఘము క్రీస్తుది ప్రేమలారా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి సంఘం అనేది ఏ ఒక్కరే సొత్తు కాదు సొంతము కాదు సంగముడు ప్రతి విశ్వాసి కూడా ప్రియవారా బాగా అర్థం చేసుకున్న విషయం ఏంటంటే దేవునికి సంబంధించినటువంటి వారు ఎందుకంటే దాన్ని కట్టుచున్నవాడు ఎవరు ప్రభు అయినటువంటి యేస్సు అయి ఉన్నాడు అందుకే ఇక్కడ చదవబడిన వాటిని చూస్తాం ప్రియవారా ఈ బండ మీద నా సంగమును కట్టుదును అంటున్నాడు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి రెండవది ప్రిమన్ బిల్లారా ఎపిసి రాసిన పత్రిక నాలుగు పదమూడు చదువుదాం నాలుగు పదమూడు ఎపిసి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వాక్యం చదుదాం నాలుగవ అధ్యాయము ప్రి పదమూడవ వాక్యం చదువుదాం పరిశుద్ధులు సంపూర్ణ అగునట్లు క్రీతు శరీరము క్షేమావృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరి అపోస్తులుగాను కొందని ప్రవక్తలుగాను కొందని సువార్థికులుగాను కొందని కాపురులుగాను ఉపదేశకులుగాను నియమించను ఇక్కడ చదవని వాక్య భాగాల్లో మనం చూసినప్పుడు సంఘం యొక్క పరిచర్య కొరకు లేదా సంఘంలోని పరిచర్య కొరకు లేదా పరిచర్య ధర్మం జరిగి జరగటం కొరకు దేవుడే తన పరిశుద్ధాత్మ ద్వారా సేవకులను నియమిస్తుంటే చూస్తుంటున్నాం సంఘం కట్టుబడు ఆయనే సంఘంలో ప్రేముల పరిచారకులు నియమించేవాడు కూడా ఆయనే బాగా అర్థం అందుకని సంఘంలో ఉంటే ప్రతి ఒక్క పరిచారకుడు లేని సేవకుడు ప్రేమ ద్వారా దేవుని చేత దేవుని ఆత్మ ద్వారా ఏం కావాలి నియమింపబడవలసిన వారై ఉన్నారు దేవుని చేత దేవుని ఆత్మ ద్వారా ఏం కావాలి నియమించబడవలసిన వాడమే ఉన్నారు నియమించబడవలసిన వారై ఉన్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి మనుషులు ఎన్నుకునేది కాదు ఈ లోక సంబంధముగా ప్రియలారా నాయకులను ప్రియలారా ఎలక్షన్ ద్వారా ఎన్నిక చేసుకుంటారు కానీ సంఘములు అలా కాదండి ఈ సంఘము దేవునిది దేవుని యొక్క ఆత్మ ద్వారా కట్టబడుతున్నటువంటిది ఉన్నది ఈ సంఘం ఆయనదై ఉన్నది కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఆయన చిత్తము ఆయన సంకల్పము మాత్రం నెరవేర్చబడాలి ఇక్కడ సంఘములో సేవకులు నియమించే బాధ్యత ఎవరిదంటే దేవునిది బాగా అర్థం చేసుకో దేవునిది దేవుని ఆత్మది అందుకే ప్రియమార అప్పోసుల కార్యములో పదమూడో అధ్యాయము ప్రియలారా పదమూడో అధ్యాయము ప్రియలారా పదమూడో అధ్యాయము రెండో వచనం చదువుదాం ఒకరి చదువుదాం ప్రిములారా అంత్యోకలోనున్న సంగములో బర్ణభ నిగేరనబడిన సుమియోను కురియోనుడైన లూకియా శురాధిపతి అయిన యరోదుతో కూడా పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తులను బోధకులు ఉండిరి వారు ప్రభువును సేవించుతూ ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను అపోసుల కారు కా అపోల కాలంలో ప్రియమైన బిల్లారా అంత్యోక సంఘంలో జరిగినటువంటి సంఘటన గురించి మనం చూస్తాం అంత్యోక సంఘంలో ప్రియమైన బిల్లారా అక్కడ ప్రవక్తలు బోధకులు ఇంకా అనేకులు పెద్దలు ఏం చేస్తున్నారు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నారు వారి మధ్యలో పౌలు భర్ణభాస కూడా ఉన్నారండి పౌలు మనందరికీ తెలుసు ఒకప్పుడు సంఘానికి వ్యతిరేకముగా సంఘాన్ని హింసించిన వ్యక్తి ఆ తర్వాత ప్రభు దర్శించాడు రక్షబడ్డాడు ఆ తర్వాత వెంటనే ప్రేమ దేవుని వాక్యం ప్రచురం చేయడం జరిగినది అయితే ఆ యొక్క ప్రేమిదారా ఆ దమస్కాలో అతను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడి నుంచి అతడు ప్రేమవారా ఎరుసులేమ్కు రావడం జరిగింది ఎరుసలేములు అపోసులు కలవడానికి వచ్చినప్పుడు ప్రియవారు అపోసులు భయపడి అతను కలవలేదు అయితే బర్ణబాయ్ యొక్క సహకారంతో అపోసులు కలవటము ప్రంటనే ప్రియవారు అపోసులు ఏం చేశారంటే అతన్ని తన సొంత ఊరికి తరచుకు పంపించేశారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత లేదా కొన్ని దినాల తర్వాత ప్రియకు బిల్లారా భర్నబా వచ్చినప్పుడు పౌళ్ళు వెతికి తీసుకొచ్చి అంత్యోక సంఘంలో పెట్టాడు అప్పటి నుంచి కూడా అక్కడ ఒక సామాన్యమైనటువంటి ఒక విశ్వాసిగా ఒక పరిచారకుడుగా అక్కడ సంఘంలో ఉంటూ పరిచయం చేస్తూ ఉన్నాడు సామాన్య పరిచయకుడు ఉన్నాడు దాదాపు పది పదకొండు సంవత్సరాలు ప్రేమను పెడతారా ఆ తర్వాత ఒక దినమున ప్రిమన్ బిల్లారా ప్రార్థన చే ఉపవాసం ఉండి ఆ సంఘంలో ప్రార్థన జరిగినప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటున్నారండి పౌలు సొంతంగా నేను రక్షణ పొందాను ఏసుకుడు నాతో డైరెక్ట్గా మాట్లాడాడు ప్రిమన్ బిల్లారా దేవుడు నన్ను సేవ చేయమన్నాడు మీకందరికంటే కూడా నాకు అత్యధికమైన జ్ఞానం ఉంది కాబట్టి నేను సపరేట్గా వెళ్ళి నేనేం చేస్తాను సేవ చేస్తానని ఇక్కడ ప్రారంభించలేదు అర్థం చేసుకోవాలి కండి అపోసులు ఏదైతే చెప్పారో ఆయనకి ముందర పన్నెండు మంది అపోసులు ఉన్నారు అందులో పేతురు ప్రేమారా పెద్దగా ఉండాలి వారు ఏదైతే చెప్పారో వారి ద్వారా ఏది చెప్పబడిందో ఆ ప్రకారము ర్ణబబాతో పాటు ప్రియుడారా ప్రి బర్ణబాతో పాటు పౌలు కూడా ఒక సంఘంలో సాక్షిగా పరిచారకుడుగా ఉంటున్నప్పుడు ఒక్క దినం దేవుడు మాట్లాడాడు ప్రాత్మ మాట్లాడాడు అప్పుడు బర్ణబాను ప్రియ పౌలు నిద్ర చేశాడు సేవకులకు ప్రత్యేకించి పవిత్రాత్మ ద్వారా ఏమో పంపబడినట్టుగా మనం చూస్తాం నాలుగో వచనంలో పదమూడు నాలుగులో ఈ రకముగా పవిత్రాత్మ ద్వారా ఏం కావాలి వింటున్నారండి సేవకులు నియమించబడాలి సేవకు నియమించబడాలి అంతేకాని ఇదన చాలామంది ప్రేమ ద్వారా ఏదో నాతో దేవుడు మాట్లాడాడని దేవుడు నన్ను రక్షించాడని నాకు దేవుడు కృపా వల్ల సపరేట్గా ఇచ్చాడని నన్ను స్పెషల్గా దేవుడు నన్ను పిలిచాడని అంటే స్పెషల్ ప్రత్యేక అభిషేక దేవుడిని నాకు ఇచ్చాడని ప్రేమ వారు వెళ్ళి ఎవరికి వారు సేవ ప్రారంభిస్తే ఎవరి ఇష్టం వచ్చిన రీతిగా ఉపదేశానికి విరుద్ధంగా సేవ చేస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు చాలా గొప్ప గొప్ప వారు కూడా ఉన్నారండి వారి అనేక మంది జనులు కూడా వెళ్తున్నారు ప్రేమేనా సహోదరే సహోద అది దైవ చిత్తానుసారం అనేది కాదు నీవు సేవకు నియంపబడ్డా బడాలి అంటే పెద్దల ద్వారా దేవుని ఆత్మ ద్వారా ఏం కావాలి ప్రత్యేకింపబడాలి కొంతమంది మీద అయితే పరిశుద్ధ అస్త నిక్షేపం కూడా ఉండదండి మాకు దేవుడే అనుకుంటే ఏం చేస్తారు జరిగిపోతూ ఉంటుంది సేవ జరిగిపోతూ దేవ చేస్తూ ఉన్నారు అది దైవ వాక్య ఒక పద్ధతి కాదు ప్రియమైన బిళ్ళారా అది ఇక్కడ విషయాన్ని కొందాం సంఘం కట్టుచున్నవాడు దేవుడు ప్రభేన యేసుక్రీస్తు ప్రియుడారా సంఘమును ప్రియుడారా సేవకులు నియమించేది కూడా ఎవరు దేవుడే దేవుడు తన చిత్తానుసారంగా తనకు అనుకూలమైన వారిని తన తాను ఏర్పాటు చేసుకున్న వారిని తగిన సమయంలో ఏం చేస్తాడు సంఘంలో సేవకులు నియమిస్తున్నాడు ఆ బాధకుడు ఎవరు ప్రేమ ప్రిమిడారా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అయితే మరొక విషయాన్ని కూడా ప్రీమియన్ బిల్లారా తర్వాత ప్రీమియం బిల్ బాగా అర్థం చేసుకుందాం కొరిదాసినటువంటి మొదటి పత్రిక పన్నెండు నాలుగు కొరిదాసినటువంటి మొదటి పత్రిక పన్నెండు నాలుగు కొనిదాసినటువంటి మొదటి పత్రిక పన్నెండు నాలుగు కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒకటే మరి పరిచర్యలు నానా విధములు ఉన్నవి కానీ ప్రభు ఒకడే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడొక్కడే ఇక్కడ సంఘములో కృపావరలు అనుగ్రహించి ప్రియమారా వాడుకునేవాడు కూడా దేవుడే సంఘక్షేమ అభివృద్ధి కొరకు ఇక్కడ మనం ఈ మూడు వచనాలు చూసినప్పుడు ఇక్కడ మనము పరిశుద్ధాత్మను చూస్తున్నాం కుమారుడైన ఏసుక్రీసును చూస్తున్నాం అలాగే పరిశుద్ధాత్మను కూడా చూస్తున్నాం సరే మొట్టమొదటి నాలుగులో కృపావరములు నానా విధములు ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే తర్వాత మరి పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే ప్రిమని బిల్లారా నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడొక్కడే అర్థమండి సంఘములో ప్రియారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడులు ప్రియవారా క్రియ జరిగిస్తున్నారు క్రియ జరిగిస్తున్నాడు అర్థమవుతున్నాను అందరికీ సంఘంలో ఒకరు కాదు కార్యం చేసేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక దేవుళ్ళు వాళ్ళు ఉండి ఏం చేస్తున్నాడు కార్యం జరిగిస్తున్నాడు అంటే సంఘంలో వరాలు ఇచ్చి వాడుకునేవాడు కూడా ఎవరు దేవుడే సంఘాన్ని కట్టేవాడు ఆయన సంఘంలో సేవకులు నియమించేవాడు ఆయన సంఘంలో ఉన్నటువంటి యొక్క విశ్వాసులకు పరిశుద్ధులకు ఇచ్చి వాడుకునేవాడు కూడా ఆయనే ఉంటారండి అంటే ఒకరిని చూస్తే సంఘం యొక్క పరిపూర్ణ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు దేవుడు తీసుకున్నాడు అందుకే ఇది ఎవరి సొత్తు కాదండి ఏ స్థలములైతే ఏ గుంపులైతే త్రియేక దేవుని యొక్క సాన్నిధ్యము సన్నిధి కార్యము జరుగుతుందో అదే అసలు శిశులైన దేవుని సంఘము దేవుని సంఘానికి సంబంధించిన స్థలం అని లేకుంటే ఆ యొక్క గుంపని మనం బాగా గ్రహించాలి ప్రియమైన బిల్లారా తర్వాత నాలుగవది ప్రిమ ఇంకో విషయాన్ని చూద్దాం ఒకటో పేరుతో రాసిన పత్రిక పండవ వచనం చదువుదాం పేరుతో రాసినటువంటి మొదటి పత్రిక ఒకటి పన్నెండు పేరుతో రాసినటువంటి మొదటి పత్రిక ఒకటి పన్నెండు పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వాణి ద్వారా మీరిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచయ చేసిన సంగతి వారికి బయలుపరిచెను ఇక్కడ సువార్త ప్రకటింప చేసేది కూడా పరిశుద్ధాత్ముడే ఉంటారు చూడండి సువార్త ప్రకటింప చేసేసి కూడా ఎవరు పరిశుద్ధాత్ముడండి ఎప్పుడైతే పర్లోకం నుండి పెంతుకో దినమున ఆ మేడగది మీద నూట ఇరవై మంది మీదికి పరిశుద్ధాత్మ దిగిందో ప్రీమేన్ బిల్లారా ఆ దినం నుంచే స్థాపన ప్రారంభమైనది ఆ ఆత్మ ద్వారానే ప్రేమ్లారా అపోస్తులైన పేతురు నిలబడి సువార్త ప్రకటన చేశాడు ఆ ప్రకటనకి దాదాపు ప్రేమ్లారా మూడు వేల మంది రక్షణ పొంది సంఘంలో చేర్చబడినట్టుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ భక్తుడు నేను సువార్తను ప్రకటించాను అని చెప్పటం లేదు కానీ ఈ మాట ఎవరు రాస్తున్నారండి అపోస్తులైన పేతుడు రాస్తున్నాడు ప్రియలారా ఆ భక్తుడే ఏమని ఇక్కడ రాస్తున్నాడంటే ప్రేమని బిల్లారా పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటింపబడినది అవునండి దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపింబడితేనే దేవుని ఆత్మ ద్వారా నువ్వు ప్రకటింప ప్రకటిస్తేనే సువార్తను అక్కడ కార్యం జరుగుతుంది వినేవారు కార్యం జరుగుతుంది అంటే గ్రహించే విషయం ఏంటంటే ఒక సేవకుని ద్వారా సువార్త ప్రకటింప చేసేవాడు కూడా ఎవరు పరిశుద్ధాత్ముడు అదే అందుకే మనం తర్వాత అపోస్తులను చూసినప్పుడు పిలిపి భక్తుని చూసినప్పుడు ఏం చేశారు పరిశుద్ధ పంపబడ్డారు వారు ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిశుద్ధాత్మ చేశారు సువార్థను ప్రకటించి అనేక ఆత్మలు రక్షించారు సంఘాలు స్థాపించారు పరిశుద్ధాత్మ క్రియ జరగకపోతే పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకపోతే ఎవరు కూడా సువార్త ప్రకటించరు ప్రకటించలేరు చెప్పే విషయం ఏంటంటే ప్రియరారా ప్రియమారా సంఘము కట్టువాడు ప్రవేణ యేసు క్రీస్తు అర్థమైందండి సంఘంలో సేవకులు నియమించేవాడు కూడా ఏసు ప్రభు దేవుడు ప్రిమేణిలారా తర్వాత కృపావర ఇచ్చేవాడు కూడా ఆయనే తర్వాత సువార్త ప్రకటింపచేసేవాడు కూడా ఆయనే అలా తర్వాత ప్రేమబారా సువార్త ప్రకటించినప్పుడు విన్నవారి హృదయాల్లో కార్యం కూడా ఎవరు ప్రేమబారా దేవుడు దేవుని ఆత్మ ఉన్నది అపోస్తుల కార్య తీర్తు రాసిన పత్రిక తీతు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వాచనం చదువుదాం తీర్తు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వాక్యం చదువుదాం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయడం ద్వారా మనలను రక్షించను యాదవ్ ప్రేమ ప్రేమ ఇక్కడ ఆయన ఒక కనికరము చొప్పునంట పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంట నూతన స్వభావము కలగజేసి రక్షిస్తుందంట అందుకే అప్పోసును పౌలు సు క్షమించాల అపోసిన పేతుడు ప్రసంగించినప్పుడు ప్రేమని బిల్లారా అనేక మంది హృదయాలు కుచ్చుకుందంట లేని మాకేమైంది కుచ్చుకుంది అదా కుచ్చుకొని మేము చేసింది పాపము అందుకే దేవుని ఆత్మ మీ ఆధారకత మీదకి వచ్చినప్పుడు ఏంటి ఆధారకత చేసే పని ఏం జరుగుతాడు పాపములు ఒప్పింప చేస్తాడు పాపం ఒప్పింప చేయడమే కాకుండా పచ్చతం పుట్టించడమే కాకుండా ప్రియులారా నూతన స్వభావం కలగజేస్తుంది దాన్ని నూతన జన్మానుభవం అంటారు నూతన స్వభావం కలగజేసి రక్షిస్తుంది పేరుతో ప్రసంగిస్తున్నప్పుడు కూడా అక్కడ అనేక మంది హృదయాలు ఏమింది ఏముంది కుచ్చబడింది దేవుని వాక్యమైంది కూర్చోబడింది అందుకే వారు అయ్యారా మేము ఏమి చేయాలి ఇప్పుడు అని వారు ఏం చేశారు పశ్చాత్తాపడి పేతురు కడమ వస్తులు అడిగారు అపోసుల కార్యం రెండవ అధ్యాయము ముప్పై ఏడో వచనంలో చదివినప్పుడు ప్రేమలారా ఇప్పుడు పేతురు భక్తులు అన్నాడు ప్రేమలారా అప్పుడు పేతురు అన్నాడు ఏమని ప్రేమ్లారా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును ఏసుక్రీస్తునాములు ఏం చేయండి బ్యాప్టిజం పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మను వరుము పొందుదురు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును ప్రేమారా అలాగే దూరస్తులందరికీ అనగా దేవుడు తన యొక్క పిలిచిన వారు అందరికీ కూడా చెందుతుందని అక్కడ చెప్పడం జరుగుతుంది ప్రేమ అందుకని ప్రియ సహోదరి సహోద సువార్త ప్రకటింపడినప్పుడు వింటున్న వారి హృదయాల్లో ప్రేమి క్రియ జరిగించేవాడు కూడా లేకుంటే వారిని నూతన జన అనుభవంలో నడిపించి రక్షించేవాడు కూడా ఎవరు దేవుడే దేవుడు తన ఆత్మ ద్వారా క్రియ జరిగిస్తున్నాడు విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలి ప్రేమ అనే కాబడీ విషయాన్ని మనకు మనం అందరం గమనించాలి బాగా మరొక విషయాన్ని చూద్దాం ప్రీమ్ ఎపిస్ రాసిన పత్రిక ఐదు ఇరవై మూడు ఐదు ఇరవై మూడు ఎపిస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడో వాక్యం చదువుదాం క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు ఉండులాగా పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు ఇక్కడ సంఘానికి ప్రియారా శిరస్సు ఎవరంట అధికారి ఎవరండి శిరస్సు అంటే ఏంటిది సంఘానికి అధికారి ఎవరు ప్రోవైట్ అండి ఏసుక్రీస్తు శిరస్సు దేవుడు అలాగే సంఘాన్ని రక్షించేవాడు కూడా ఆయన ఎవరు ఏసయ్య అలా కిందంటే సంఘాన్ని పోషించేవాడు సంరక్షించేవాడు అలాగే పరిశుద్ధపరిచేవాడు అన్నీ వాడు ఎవరు తెలుసా ప్రభు ఏ సుక్రీస్త ఉన్నాడు అందుకే ఈ సంఘం ఎవరు తెలుసా దేవునిది అందుకే దేవుని సంఘంలో ఉన్నటువంటి ప్రతి సేవకుడు కూడా ప్రేమిడారా దేవుని చిత్తానికి దేవుని ఆత్మ ద్వారా నింపబడినవాడుగా ఆయన ద్వారా ఏం కావాలి సంఘంలో పరిచర్య చేయాలి సంఘంలో పరిచర్య చేయాలి అంతేగా నాది ఈ సంఘం నాది నా ప్రకారం నడిపించుకుంటాను నాకు తోచిన వాక్యాన్ని చెప్పుకుంటాను నాకు తోచినట్టుగా నడిపిస్తాను మీరందరూ నేను చెప్పినట్టు వినాలి అని ఒకలంటే అంటే అది దేవునికి సంబంధించినది కాదు వారు దేవుని సేవకులు కాదు ఆ సంఘంలో దేవుడు ఉండడు ఆ స్థలంలో దేవుడు ఉండడు ప్రియమైన సహోదరి సహోదరు బాగా అర్థం చేసుకోండి సంఘము దేవునిది దేవుని సొత్తు ఉందని గ్రహించిన వారుగా లేకుంటే సంఘము విశ్వాసులు నేను దేవుని సంఘంలోని సభ్యుడను నేను దేవుని పిలవబడిన వారి దేవుని సొత్తును కాబట్టి నేను దేవుని చెప్పని నడవాలి దేవుడి వాక్యం ఏదైతే దైవజుల ద్వారా ప్రకటింపబడుతుందో ఏ ఉపదేశమైతే నాకు సంఘంలో ఆయన సేవకుల ద్వారా ఇవ్వబడుతుందో దాని విని గైకు నడుచుకోవాలని ముందుకు సాగాలి కానీ ఎవరిష్టం చెప్పున వారు జీవించడానికి వీలలేదు లేదు సంఘంలో ఒక నటన ఒక జీవితము బయట ఒక జీవితం అని జీవితముగా నటన చేయడానికి వీలు లేదు వేషధారులు ఉండడానికి వీలు లేదు ప్రియమైన సహ నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా దేవుని సంఘానికి సంబంధించిన వ్యక్తివని నువ్వు దేవుని వాడవని దేవుని సొత్తువని నువ్వు గ్రహించవలసిన వాడవే ఉన్నావు అందుకే నువ్వు ఎక్కడో ఇంటి బయట ఉండు పనిలో ఉండు ఆఫీస్లో ఉండు కాలేజీలో ఉండు స్కూల్లో ఉండు ఎక్కడ ఉండు ఏం చేయాలి జాగ్రత్తగా నడుచుకోవాలి ప్రభునికి ఇచ్చిన ఉపదేశ ప్రకారము దేవుడిని నియమించిన దైవ సేవకులకు అనుసరించి దైవ ఏంటంటే ఉపదేశానికి లోబడి నడుచుకోవాల్సిన వాడవై ఉన్నావని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రేమారా తర్వాత ప్రేమలారా ఏడో విషయాన్ని మనం చూద్దాం ప్రేమ కొరింది రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆరో వాక్యం చదువుదాం మూడవ అధ్యాయము ఆరో వాక్యం చదువుదాం నేను నాటి తిని అపోలో నీళ్ళు పో పోసెను వృద్ధి కలగచేవాడు దేవుడే విశ్వాసులు కావచ్చు సంఘంని వృద్ధులోకి తీసుకొచ్చేవారు ఎవరంట దేవుడంట దేవుని సేవకులు దేవుడు వారికి ఇచ్చినటువంటి వాక్యాన్ని ఉపదేశాన్ని ఏం చేస్తారు మీకు బోధిస్తారు బోధించినప్పుడు అవును దేవుడు నాకు ఈ యొక్క ఉపదేశం ఇచ్చాడని ఎవరికి వారు దానికి ఏం చేయాలి అప్పగించుకొని ఎవరికి వారు దానికి సమర్పణ చేసుకున్నప్పుడు వారిలో దేవుడు ఏం చేస్తాడు వృద్ధి కలగజేస్తాడు అంటే నేను ఆత్మ ఎదుగుదల ఎదుగుదల చేస్తాడు నువ్వు ఎదుగుతావు అంతేగాని మనుషులను చూసి వాక్యాన్ని వింటే ప్రయోజనం లేదు వింటున్నారండి ఎందుకంటే నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి నువ్వు దేవుని వాక్యానికి ఏం చేయాలి చెవి అగ్గాలి దేవుని వాక్యమును నీ హృదయాన్ని లో హృదయపూర్వకంగా నువ్వు ఏం చేయాలి దానికి లోబడి నడుచుకుంటేనే దేవుడు కూడా ఏం చేయాలి క్షేమ వృద్ధి కలగ చేస్తాను అప్పుడు సంఘంలో దేవుని సేవకుల కాదు గొప్పతనము వారు విత్తినటువంటి వాక్యాన్ని వారు ఇచ్చిన ఉపదేశాన్ని ప్రేమలారా అభివృద్ధి కలగచేవాడు ఆయన ఇద్దరం మేము బోధిస్తున్నాం వాక్యాన్ని ప్రేమలారా బోధించటంలో గొప్పది కాదండి ఎవరైతే ఈ మాటలు దేవుడు నాకు ఇద్దరం నాతో మాట్లాడుతున్నాడని హృదయపూర్వకంగా దానికి లోబడతారో లేదా తమ జీవితాన్ని అప్పగించుకుంటారో వారిలో అభివృద్ధి ఎవరు కలగజేస్తారు దేవుడు కలగజేస్తాడు అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది ప్రేమ ద్వారా ప్రకటించిన వాడు నేనే గ్రహింప చేసిన వాడు నేనే రక్షించిన వాడిని కూడా అని సమస్తం ఆయన చేస్తున్నాడు ప్రకటిస్తున్నాడు గ్రహింప చేస్తున్నాడు ప్రియలారా అభివృద్ధి కలిగజేయవాడు ఆయనే కాబట్టి ప్రియన బిల్లారా సేవకులు ఏమి లేదండి వాళ్ళ నిమిత్తం మాత్రము అందుకే అంటాడు అపోలో ఎవడు పౌలు ఎవడు మేము కేవలం ఎవరు పనివాళ్ళము పరిచారకులం అంటున్నాడు ఇక్కడ అర్థమవుతుందండి చూడు ఆరు నుంచి చదివినట్లయితే ప్రేమలారా ఆరో వచనం నుంచి చదివినట్లయితే మోటి కొరింది రాసిన పత్రిక మూడు ఆరు నుంచి చదివినట్లయితే నేను నాటితిని అపోలో నీళ్ళు పోసను వృద్ధి కలగజేయు చేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలగజేయువాడు దేవునిలోనే కానీ నాటువానిలోనైనాను వానిలోనైనాను నీళ్లు పోయే వాళ్ళలోనూ ఏమీ లేదు నాటే ఏమీ లేదు పోసేవాళ్ళు ఏమీ లేదు ఇది అనేక మంది దేవుడి సేవతో వారిని పొగడటం ప్రారంభిస్తున్నారు కానీ వాళ్ళు కనపరి వాళ్ళు మహిమపరుస్తున్నారే కానీ దేవుని మహిమపరచటం లేదు అండ్ ఎవరికి వారు ఏమనుకుంటాబ్బా నేను వాక్యం చెప్తేనా నేను బోధిస్తేనా అది ఇది అని ఎవరికి వారు ప్రియమారా గొప్పలు చెప్పుకుంటున్నారు లేకుంటే ఫలానా పాస్టర్ గారు చెప్తేనండి పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనండి ఏం చేస్తున్నారు మనుషులు పొగడ్తలు అయిపోయాయి ఈ దినాల్లో సేవకులు సేవకులు అయిపోయింది పాస్టలు పాస్టల్ పొగడం అయిపోయింది పాస్టల్ని ప్రజలు అయిపోయింది కానీ ఇలాంటి పొగడతలకి ఇలాంటి యొక్క గౌరవానికి అపోసులు ఏమాత్రం తాబు ఇవ్వట్లేదు అంటున్నాడు అపోలో ఎవరు పౌలెవరు పౌలు పౌలెవరు అంటున్నాడు చెన్నతి ప్రేమిడారా కాబట్టి వృద్ధి కలగజేయవాడు దేవుళ్ళనే కానీ నాటు వాళ్ళని నేను నీళ్లు పోయే వాళ్ళను ఏమీ లేదు నాటువాడు నీళ్ళు పోయేవాడు ఒకటే ఒకటే వాడు తాను చేసిన కష్టముక జీతము పుచ్చుకొను కేవలం జీతగాలేనంట ఎవరు సేవకులండి నువ్వు జీతగానివి దేవుని జీతగానిగా నేను పెడితే కావలి వానిగా పెడితే కాపరిగా దేవుడు నియమిస్తే ప్రిమన్ పిల్లారా నిన్ను నియమించిన యజమాన్ని చిత్తాన్ని చేయడం వదిలిపెట్టి నీకు దేవుడు చెప్పిన పని విడిచిపెట్టి నిన్ను పొగడుకోవడానికి నిన్ను గొప్ప చేసుకోవడానికి లేదంటే నీ యొక్క నీవు దేవుని ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి వారి వైపు వారి పొగుడులో పొందుకోవడానికి వారి దగ్గర నుంచి ఏదో ఆశించడానికి అనేక మంది సేవకులు ఇతను ప్రయాసపడుతూ ఉన్నారు కానీ ప్రేమవారా ఇక్కడ అలాంటి కార్యాలు జరగలేదండి పౌలు ఎవరు అపోలో ఎవరు అని రకరకాలుగా ఏం చేస్తున్నాడు ఇక్కడ గద్దిస్తున్నాడు సరి చేస్తున్నాడు ప్రేమబారా కాబట్టి నువ్వు ఏ దైవజనుల దగ్గరికి ఏ గుంపులో ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రేమబారా నీ గుంపు గురించి మీ మినిస్ట్రీ గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు మీ పాష గారి గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు ఎవరిని గొప్ప చేయాలి ఏ దేవుడైతే నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకొని ప్రేమిడారా తన సంఘములో ఆయన శరీరంలో ఒక ఆయుగా చేసుకున్నాడో ఆయన నువ్వేం చేయాలి ఘనపరచాలి సుచించాలి ఆయన చెప్పినటువంటి వాక్య ప్రకారం ఉపదేశ ప్రకారము నడవలసిన వాడవే ఉన్న అవ విశ్వాసమైన నీవు ప్రేమ సౌద్ది విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం అదే ఇక్కడ కూడా అన్నాడు ప్రేమిడారా కొలసి రాసిన పత్రి రెండు పంతొమ్మిది కూడా చదుదా రెండు పంతొమ్మిది రెండు పంతొమ్మిది రెండు పంతొమ్మిది శిరస్సును అత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపరింపనివ్వకూడై ఇక్కడ చాలామంది శిరస్సును అత్తుకొని లేరు శిరస్సు అంటే ఎవరండి ప్రవైన ఏసుక్రీస్తుని అత్తుకొని లేరు చాలామంది మనుషులు అత్తుకొని ఉన్నారు సేవకులను అత్తుకొని ఉన్నారు మినిస్టర్ని అత్తుకొని ఉన్నారు నేను మాకు మేము ఎవరు డినామినేషన్స్ అండి మేము ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి మా సంఘం ఉందండి సంఘం అత్తుకుని ఉన్నారు కానీ శిరస్సు ఏంటంటే ఏసుక్రీస్తుని అత్తుకొని లేరు చాలు ఆ పద్ధతులను పండుగలను పబ్బాలు అత్తుకొని ఉన్నారే కానీ క్రీస్ అండ్ యేసు క్రీస్తుని అత్తుకొని లేరు నేను రక్షించినటువంటి ఏసుని అత్తుకొని లేరు ఈ లోక సంబంధంగా భౌతిక సంబంధం ఏంటంటే గొప్ప గొప్ప పేర్లు కలిగినటువంటి యొక్క సంస్థలోనో సంఘంలోనో డినామినేషన్స్లో అత్తుకొని ఉన్నారే కానీ ఆసుల శిస్సులైనటువంటి బైబిల్ ఉపదేశానుసారముగా పరిశుద్ధాత్మతో ఏ సంఘం అయితే కట్టబడుతుందో బైబిల్ ఉపదేశం ఏం చెప్తుందో దాన్ని అత్తుకొని లేరు ద్వారా అనేక మందికి అనేక మంది ఒక జీవితాలను క్రైస్తవ సమాజాన్ని మనం చూసినప్పుడు బైబిల్ని ద్వారా క్రైస్తవులను క్రైస్తత్వాన్ని రెండు పోలు చూసినప్పుడు బైబిల్ గ్రంథానికి దేవుని వాక్యానికి ఇది క్రైస్తత్వానికి ఎలాంటి సంబంధము లేదు అందుకే ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా నీ ముందు పరిశుద్ధ గ్రంథం ఉంది సత్య వాక్యమైనటువంటి గ్రంథం ఉంది నీ ముందు దాన్ని చదివి ప్రార్థించి పరిశీలన చేసి ఆ ప్రకారం నీ జీవితం ఉందా ఆ రీతిగా దేవునికి నీకు సంబంధం ఉందా శిరస్సు అయినటువంటి క్రీస్తుని ఉన్నావా నీ సంఘముకు శిరస్సు క్రీస్తేనా క్రీస్తుకు నీ యొక్క సంఘానికి సంఘ పద్ధతికి సంబంధం ఉందా లేదా ఏం చేయాలి నువ్వేం చేయాలి పరిశీలన చేసుకోవాల్సిన వారై ఉన్నావు గ్రంథ కొంతమంది ఏం చేస్తున్నారు సిరస్సును అత్తుకొనే వాడు ఉన్నారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వేసుపులో దేవుడు లేడు వాళ్ళు ఉన్నారు అంటే కేవలం అదే కాదండి ప్రభు ఏ మట్లైతే చెప్పాడో ఏ వాక్యమే చెప్పాడో ఏ ఉపదేశమే ఇచ్చాడో ఆ ఉపదేశానికి ఎవరైతే కట్టుబడి లోబడి లేరో వారందరూ కూడా శిరస్సును అత్తుకుని వారినని బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ చదివినట్లయితే ప్రేమిడారా తర్వాత వచ్చిన ప్రియుడారా ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీల చేత నరముల చేత పోషింపడి అతుకబడినదే దేవుని వలన కలుగు అభివృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది ఏ విశ్వాసి అయితే ఏ సంఘం అయితే క్రీస్తును అత్తుకొని ఉన్నదో క్రీస్తు ఉపదేశమును ఎత్తుకొని ఉన్నదో క్రీస్తుకు లోబడి ఉన్నదో ప్రేమిడారా వారు మాత్రమే అభివృద్ధి పొందుతారు వృద్ధి పొందుతారు వృద్ధి పొందడం అంటే ఎందులోనండి లోకరీతిగా కాదు శరీర రీతిగా కాదు భౌతిక సంబంధంగా కాదు ఆత్మీయముగా అంతరంగ పురుషుని ఎందు అత్యాధిక అత్యాధికముగా ఆత్మీయముగా ఏమవుతారు వాళ్ళు వృద్ధి పొందుతారు ప్రేమడారా విశ్వాసములో ప్రేమలో పరిశుద్ధతలో ప్రేమడారా ఏమవుతారు అభివృద్ధి పొందుతారు లోక సంబంధమైన అభివృద్ధి గురించి వాళ్ళు ఆలోచన ఉండదు ప్రియమైన సహోదర సహోదరులరా అది దేవుని వల్ల కలిగే అభివృద్ధి ఏ అభివృద్ధి ఆధ్యాత్మికముగా ఆత్మీయముగా ఎదిగేది ఆత్మ ఎదగడం అంటే ఏంటండి మరోసారి చెప్తున్నా ఏంటంటే ప్రేమ ఆత్మీయ ఎదగడం అంటే ఏంటిది దేవుని ప్రేమలో విశ్వాసములో పరిశుద్ధతలో దేవుని కూర్చున్న జ్ఞానములో అంతరంగా పురుషుని ఎందు అభివృద్ధి పచ్చబడతారు అభివృద్ధి పొందుతారు అది దేవుని వల్ల కలిగే అభివృద్ధి అందుకే అపోసిన పౌలు కుమార్ చెప్తున్నారు రెండో ఒకరికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో కావచ్చు ప్రేమిరా చదవండి ప్రేమిలారా నాలుగవ అధ్యాయము ప్రిమన్ బిల్లారా నాలుగో అధ్యాయము ప్రియన్ బిల్లారా పదహార వచ్చిన చదువుదాం కావున మేము ఆధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్య మహిమ నిత్యమైన మహిమా భారమును కలగచేచున్నది ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైన నిత్యములు అన్నాడు మా బా మేము పడము ఎందుకంటే బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నప్పటికీ షరీరితిగా ఒక నువ్వు క్షీణించిపోతుండవచ్చు ప్రేమ నీ శరీరం అనారోగ్యత మూలంగా నువ్వు బలహీనమైపోతుండొచ్చు నీ ఆస్తి కరిగిపోతుండొచ్చు నాన్నవారందరు దూరం అవుతుండొచ్చు ఆయనకు కూడా నువ్వేం చేయవు దేవుడిలో అభివృద్ధి పొందుతున్న వ్యక్తివైతే నేను దేవుడి వల్ల కలుగు అభివృద్ధిలో అభివృద్ధి పొందుతున్న వాడవైతే నువ్వు శిరస్సును అత్తుకున్న వ్యక్తివైతే ఏం చేయవు నువ్వు ఆధైర్యపడవు భయపడవు అబ్బకు చెప్పినట్టుగా ప్రేమ చేనులో పైరు పండినా పండకపోయినా శాలలో పశువులు ఉన్నా లేకపోయినా రక్షణకర్త అయినా యహో ఏం చేస్తాను ఆనందిస్తాను అంటావు అది నిజంగా ఆత్మలో అభివృద్ధి పొందిన వ్యక్తి అభివృద్ధి ఎవరు ఇలాంటి అభివృద్ధి చేసేవాడు ఎవరు దేవుడు ఇది అసలు స్థితిని ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఇది అసలు ఆత్మ సంబంధమైన అభివృద్ధి ప్రేమైన సహోదరి ఉంటున్నారా విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి సంఘాన్ని అభివృద్ధి చేసేవాడు కూడా ఎవరు దేవుడే అది ఎలాంటి అభివృద్ధి అత్యాధికమైన అత్య ఆత్మీకమైనటువంటి ఒక అభివృద్ధి శరీర సమయం అభివృద్ధి కాదండి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో బట్టి నువ్వు ఆనందించకుండా శరీర సమయం అభివృద్ధిని బట్టి నువ్వు ఆనందిస్తే ప్రయోజనం లేదు ప్రిమ సహించకుండా ఆ సరైన అభివృద్ధి సంఘాన్ని అభివృద్ధి పరిచేవాడు ఎవరంటే ప్రియమైన సదస్సు దేవుడు అంటే సంఘాన్ని అభివృద్ధిలో నడిపించేవాడు ఎవరు దేవుడు అని మనం చూస్తుంటున్నాం కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి చివరికి ప్రేమ ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయం పదమూడవ వచనం కూడా చూద్దాం ప్రకట గ్రంథము ప్రకటన గ్రంథము ఒక ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పదమూడవ వాక్యం చదువుకుందాం ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారి పోలిన ఒకరిని చూచి తిని ఇక్కడ మనం చూసినట్టయితే మనుష్య కుమారిని యేసు క్రీస్తు ఎక్కడ ఏ మధ్యలో ఉన్నాడంట ఏడు దీప దీప సమముల మధ్య ఉన్నాడంట ఏడు సువర్ణ దీప సమముల మధ్య ఉన్నాడంట ఆ సువర్ణ సమములు ఏంటి తెలుస్తా ప్రేమిరారా ప్రేమారా ఏడు సంఘములు సంఘం మధ్య సంచ ఎవరు సంచరించాలి ప్రభు సంచరించాలండి మన సంఘములో మనం ఏ స్థలమైతే ఉన్నామో ఎక్కడైతే ఆరాధన కూడుకుంటున్నామో ఏ స్థలమైతే మనం కూడుకుని దేవుని శుద్ధిస్తున్నా ఆరాధిస్తున్నామో అక్కడ ఎవరు తెలుసా దేవుడు ఉండాలి ప్రభుని అని ఏ ఉండాలి ఆయన సంచరించాలి ఆయన ప్రశంస అనుసరించాలి ఆ స్థలంలోనే అసలు ప్రేమారా ప్రభు ఉన్నట్టు ఎప్పుడు ఉంటాడు ప్రభువు ప్రేమారా ఎప్పుడున్నాడు ప్రభు అండి ఆయన ద్వారా స్థాపింపడి ఆయన ద్వారా కట్టబడుతూ అభివృద్ధి పొందుతూ అర్థమవుతుందండి ఆయన ద్వారా అభివృద్ధి పొందుతున్నటువంటి సంఘముల మధ్య ఆయన ఉంటాడు చూడండి ఏడు దీప దీపస్థముల మధ్య సంచారం చేస్తున్నాడు సంచరించేవాడు కూడా ఎవరు దేవుడు ప్రభు సంచరిస్తున్నాడే ప్రభు సంచరించిన స్థలములో ప్రేమ బిల్లారా ఒకలా ప్రభు మనమంది సంచరించకపోతే దానివల్ల ఏ ప్రయోజనం లేదు ఒక నువ్వు ఎంత పెద్ద సంఘానికి వెళ్ళు అక్కడ నువ్వు ప్రభు ప్రసన్నత దేవుని ప్రసన్నతను అనుభవించకపోతే దానిలో ప్రయోజనం ఏమీ లేదు ఏదో ఆచార పద్ధతిగా పోయి వస్తున్నవే తప్ప నీ తృప్తి కొరకు నీ సంతోషం కొరకు వెళ్ళి వస్తున్నవే తప్ప ప్రేమలారా ఏ ప్రయోజనం లేదు ఇక్కడ సంఘం మధ్య ఎవరు సంచరిస్తున్నాడు ప్రభువు సంచరిస్తున్నాడు అని చెప్పే విషయం ఏదంటే సంఘం ఎవరిది దేవునిది ఎందుకో తెలుసా సంఘము కట్టుచున్నవాడు ఆయన అందులో సేవకులు నియమించిన వాడు ఆయన సేవకులు కృపావరం ఇచ్చి వాడుకుంటున్నవాడు ఆయన వారి దగ్గర సువార్త ప్రకటింపచేసి విన్న వారిలో క్రియ జరిగించేవాడు కూడా ఆయనే ప్రేమిడారా సంఘం యొక్క రక్షకుడు పోషకుడు ప్రేమిడారా దాన్ని పరిశుద్ధపరుస్తున్నవాడు ఆయన సంఘానికి క్షేమావృద్ధిలోనికి నడిపిస్తున్నవాడు క్షేమవృద్ధి కలగ చేయవాడు కూడా ఆయనే చివరికి సంఘంలో సంచరించేవాడు కూడా ఆయనే ఎందుకంటే సంఘం ఆయనది సో రక్తమిచ్చి కొనుక్కున్నటువంటి సంఘము ప్రియ సహోదరి సహోదరులారా నీవు నేను కూడా ఆయన రక్తమిచ్చి కొనుక్కొని ఆయన ఏంటంటే సంఘంలోని సభ్యులమై ఉన్నాము లేక ఆయన శరీరం అనేటువంటి సంఘములో అవమై ఉన్నాము మనము ఆయనకు అత్తకబడి ఉండాలి సంఘం ఆయనకు అత్తకబడి ఉండాలి సంఘమైన శరీరమై ఉన్నది అందుకే సంఘం అనేది ప్రిమి ఎవరి సొత్తు కాదు ఎవరి సొంతము కాదు అందులో జరగవలసింది ఎవరిష్టము కాదు నీలో నాలో జరగవలసింది నీవు నేను నడవలసింది ప్రిమైన పిల్లారా ఆయన చిత్త ప్రకారం ఆయన సంకల ప్రకారం ఆయన మన అధికారి ఆయన మన కాపరి ఆయన ఏ రీతిగా నడిపిస్తున్నాడో ఆ రీతికి మనం నడిచి అప్పుడే మనం ఏం చేద్దాం ఆయనలో ఆయనకు సంబంధించిన వాళ్ళుగా ఉంటాం ఆయన సొంతమైన వారికి ఉంటాం కాబట్టి సంఘం అనేది ఆయనది నీవు నేను ప్రత్యేకమైన జీవితం జీవించాలి అందుకే నువ్వు ఎవరినో అత్తుకోవడం కాదు ఆయన అత్తుకొని ఉండాలి ప్రేమలారా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం ఇంకా నేర్చుకున్న చాలా విషయాలు ఉన్నాయి కానీ రాబోతున్న కాలం ప్రభు నాకు ఆలస్యం అయితే ప్రేమగారా ఇంకా మనం నేర్చుకుందాం ేమారా దేవుడి వాక్యంను దీవించను కాక అందులో మోకరించండి కళ్ళు మోసుకుందాం ప్రాధం చేసుకుందాం హాళలోగా ప్రేస్తలో 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 హాలలోగా హాలలోగా ట్యాంక్ యూస్ దేవుడి వాక్యం విన్న ప్రియ సహోదరి సోహరా సంగము దేవుని ఉన్నది ఎందుకనగా దేవుడిదని కట్టువాడై ఉన్నాడు ప్రభని ఏసుకులుసు ద్వారా దేవుడే సంఘములో సేవకులు నియమించిన వాడుకున్నాడు కృపావరం ఇచ్చేవాడు ఆయనే ప్రేమ సువార్థ ప్రకటింపచేవాడు ఆయనే విన్నవారిలో సువార్త వాక్యమును ప్రేమ అని పిల్లరా ఆయనే సంఘమును క్షేమవృద్ధుడిని నడిపించేవాడు ఆయనే ప్రేమిలారా ప్రియ సహోదరి సోహో అంతేకాని సేవకులోనైనాను ఇంకా కృపావరం కలిగిన వారిలో ఏమాత్రం ఏమీ లేదు ప్రియమైన పిల్లల సేవకులు మాలో ఏమీ లేదు ఏమీ లేదు సమస్తము జరిగించుకున్న వాడు దేవుడు ఎందుకంటే సంఘం ఆయనది ఆయన ఇల్లు ఆయన సొత్తు ఆయన శరీరము ఈ విషయాన్ని మనం అందరం గ్రహించాలి విశ్వాసులు వారందరూ కూడా గ్రహించాలి వారందరూ గ్రహించాలి సేవకులైతే దేవుని సంగమని భయముతో భక్తితో ప్రభు వారికి ఏ పని చేయము ఆ పని చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి ప్రేమైన బిడ్డ అది విశ్వాసమైతే ప్రేమేనా బిడ్డ నేను దేవుని సొత్తును దేవుని నాకు ఇస్తున్నటువంటి ఉపదేశమునకు అనుసరించి లోబడి దేవుని కలుగు అభివృద్ధులు నేను కావాలి అభివృద్ధిపరచబడాలి శిరస్సైన క్రీస్తులు అత్తుకొని ఆయనకు నేను జీవించాలని ఎవరికి వారు ప్రభుకి అప్పగించుకోవాలి మనం ఘనపరచవలసింది మహిమపరచవలసింది మన గుంపులో మహిమ రావాల్సింది ప్రభుకి సంఘంలో మహిమ రావాల్సింది దేవునికి ప్రభుకి నడిపించవలసింది పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడవలసింది పరిశుద్ధాత్మ ద్వారా ఉపదేశపడే ఉపదేశము సత్య ఉపదేశం మనసు నడవాలి అప్పుడే ఆయనకు ఆయన సొత్తుగా ఉంటాం లేకపోతే మనము వేరైపోయి చివరికి ఎండిపోతాం ఇది అనేక మంది ఎండిపోయిలో ఉన్నారు అందుకే ప్రభు చెప్పారు నిజ ద్రాక్ష నేను తీగలు మీరు నాయన నిలిచి ఉంటేనే మీరు పలిస్తారు ఆయనతో పాటు నువ్వు నిలిచి ఉంటేనే ఆయన వాక్యం ఉంటేనే నువ్వు ఫలిస్తావు ఆయన ఆయన నిలిచి ఉండి ఆయన సుత్ని గ్రహించి నేను ఆయనకు సంబంధించిన వాళ్ళని గ్రహించి మనం భయభక్తులతో మనం ముందుకు సాగుతాం ప్రభు మన కూడా ఆయన బతకబడి ఆయన అభివృద్ధి పరిచి ఆయన రాకు సిద్ధపాటు చేయను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నత మహాపరిశుద్ధుడా తండ్రి ఇంతవరకు సంఘం నీదై ఉన్నదని ఎందుకు నీదై ఉందో ఆ వివరాల గురించి కొన్ని నేర్చుకోవడానికి నేర్పించడానికి నీ కృపించిన వందనాలు ప్రభు ప్రభుత్వ వాక్యాన్ని ప్రతిరోజు వచ్చేసి నీ సంఘమును ప్రభు నీ ప్రజలైన వారిని నీలో కట్టబడి అభివృద్ధి పరచబడ్డకు కృప చూపించి గంత పొందమని అల్పించిన సమయాన్ని వందనాలు చెల్లిస్తూ ఈ వాక్య ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించేయి అభివృద్ధిపరచేయి నీలో ఫలింప చేయమని నీలో పరచమని దీవించమని నీ మహిమగల రాకలకు శుద్ధపాటు చేయమని నేను ఆమె గొప్ప చేసుకోమని సకల మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తాను వేసు నమ్ముడు ప్రవాసనం ఆ ఆమె మన తండ్రి అనే దేవుని ప్రేమ యొక్క మరణేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యాన సహవాసము ఈ వాక్యమైన ప్రతి బిడ్డలోనూ ఈ లోక సకల పరిశుద్ధలకు కూడా తోడైండి నడిపించనుగాక ఆమె ఆమె ప్రిమైన బిల్లారు మీకు అందరూ యేసుక్రీస్తునాంలో వందనాలు మారనాథ ప్రభు మీకందరికీ తోడగిండి కాక ఇప్పుడు చెప్పాల్సిన క్లాసులో మీకు ఎలాంటి ఒక డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి నాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేసినా పర్వాలేదు మెసేజ్ పెట్టినా పర్వాలేదు ప్రభు మీకందరికీ ఉండను కాక ఆమె